ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోలింగ్ అనేది ముగిసిపోయింది. నెక్స్ట్ పార్లమెంట్కు కూడా విడతల వారీగా జరుగుతున్నాయి. ఇంకొక రెండు విడతలు ఉన్నాయి, ఈ నెల 25వ తేదీ అండ్ జూన్ 1వ తేదీ. జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సో జూన్ 4న ఫలితాలు రావాల్సి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఒకరేమో దైవాంశ సంపుతులు, మరొకరేమో జాతీయం దాటుకుని అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి ఇటువంటి వాళ్ళకు కనుక ఇప్పుడు పోలింగ్ ముగిసి వారం రోజులు అయిపోయినా కూడా వాళ్ళ కనుక మనం పదవులు కేటాయించకపోతే, వాళ్ళ కనుక మనం మంత్రిత్వ శాఖలు కనుక కేటాయించకపోతే, వాళ్ళు కన్నెర్ర చేస్తే మన పరిస్థితి దేశంలో చాలా అధ్వాన్నంగా ఉంటుంది అని చెప్పి అటువంటి నిజాన్ని ముందే గ్రహించినటువంటి నరేంద్ర మోదీ గారు జూన్ 4న ఫలితాలు రావాల్సి ఉన్నా, మరో 2 విడతలు పార్లమెంటుకు పోలింగ్ జరగాల్సి ఉన్నా, ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రిత్వ శాఖలు కూడా వాళ్ళకు కేటాయించారు. ఒకటి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఖరారు చేశారు నరేంద్ర మోదీ. 2, నారా లోకేష్ కూడా రాష్ట్రంలో ఉండకూడదు, ఢిల్లీలోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఆయన ఢిల్లీలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యకలాపాలను ఆయనే చూసుకోబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రివర్గంలో ఒక స్థానం, నారా లోకేష్కి ఒక స్థానం. ఒకవేళ వీళ్ళిద్దరూ ప్రధాన పిల్లర్లు ఢిల్లీలో, నారా లోకేష్ నాకు వద్దు అని అంటే అప్పుడు ఇంకా మిగిలిన వాళ్లకు ఇస్తారు. అండ్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. సో ఇప్పటికైతే 2 కేబినెట్ బెర్తులు ఫిక్స్ అయిపోయాయి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి. పవన్ కళ్యాణ్కి అయితే మోస్ట్ ప్రాబబ్లీ మరి ఇవ్వాల్సిన మంత్రిత్వ శాఖ కూడా నిర్ణయం చేశారట. నారా లోకేష్కి అయితే ఏది అడిగితే అది ఆయనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు మంత్రిత్వ శాఖ. మరి నారా లోకేష్ తేల్చుకోలేకపోతున్నారు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అడుగుదామా, రక్షణ శాఖ అడుగుదామా, లేకుంటే ఫారిన్ అఫైర్స్ అడుగుదామా, లేకుంటే ఆర్థిక శాఖ ఏమైనా అడుగుదామా, ఇటువంటి 4 పోర్ట్ఫోలియోలు ఏంది అనే విషయం. నారా లోకేష్ విదేశాలను పర్యటన ముగించుకొని, చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు నిర్ణయించుకొని అప్పుడు మోదీకి అయితే ఆదేశాలు ఇవ్వబోతూ ఉన్నారు. అమ్మ నేను కూడా తోపే అంటారా, సీరియస్గా చెప్పినాను కదా. నేను చెబుతున్నా నాలాగా మీరు కూడా ఫస్ట్ 3 నిమిషాలు ఎవరైతే నవ్వకుండా మీ పెదాల మీద స్మైల్ లేకుండా ఈ వీడియో విని ఉంటారో వాళ్ళకు ఒక టాల్కమ్ పౌడర్ డబ్బా ఉచితంగా మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. మీ వివరాలు మా యువటీవీకి పంపించండి, ఒక టాల్కమ్ పౌడర్ డబ్బా మీకు పంపిస్తాం. రాజకీయ బాబు ఇప్పుడు ఇదంతా ఇదే కదా, నెట్టింట అంతా ఫుల్ సర్క్యులేషన్. ఆయనేమో టాల్కమ్ పౌడర్ అన్నేమో పవన్ కళ్యాణ్కి మంత్రివర్గం కేంద్రంలో, నారా లోకేష్ కేంద్రంలో చదువుతూ ఉంటే ఆ పక్కన ఆమె ఉంది చూడండి మహానటి, ఆమె మాత్రం ఆస్కార్ ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్లలో ఆస్కార్ పర్ఫార్మెన్స్, ఆమె మాత్రం నవ్వు బేసిక్గా మనం నవ్వు అవ్వాలంటే ఏం చేస్తాం, అట్లా పెదాలు మూస్తుంది మొహం మీద స్మైల్, మొదలై అట్లా జుట్టు సవరించుకుంటుందని మొదలై ఇట్లా అనుకుంటుంటుంది ఆమె. ఆయనేమో సీరియస్గా కామెడీ చేస్తున్నాడు, ఆయన సీరియస్గా చెబుతున్నాడు టల్కంపడు, ఈమెమో ఇట్లా పెదాలు ఆపుకొని ఏం కామెడీలు ఏం కామెడీలు రయ్యా. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో స్థానమా అంటే ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వచ్చు అని చెప్పి పార్లమెంట్లో చట్టం చేస్తున్నారా, చేస్తున్నారా అంటే వీళ్ళు గెలిచినప్పుడు, లేదు అంటే వీళ్ళు రాజ్యసభకు పంపిస్తారా. ఎప్పుడున్నాయి రాజ్యసభ ఎన్నికలు, ఎప్పుడున్నాయి, మరో 6 నెలలు ఉన్నాయా, ఏ రాష్ట్రం నుంచి పంపుతారు సార్. ఇవన్నీ కాదు కానీ
విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ పంచుతున్న, మనం బాగా ఎంటర్టైన్ చేస్తున్న వీళ్ళను మాత్రం మనం అభినందించాలి. డెఫినెట్లీ బాగా నవ్వుకోవడం కోసం మనం సినిమాలకు వెళ్దాం అంత ఖర్చు పెడతాం. వీళ్ళకు మాత్రం కనీసం నాగబాబు గారు వచ్చి ఆ క్యూఆర్ కోడ్ కనుక పట్టుకుంటే కనీసం రూపాయి 2 రూపాయలైనా మనం స్కాన్ చేయడం నాకైతే ధర్మం అనిపించింది. వీళ్ళ కోసం నాగబాబు గారు కనీసం ఒక క్యూఆర్ కోడ్ పట్టుకోవాలని చెప్పి ఇంత ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు కాబట్టి. సో మీరు కూడా నవ్వి ఉంటే ఆయనను మీరు కూడా గట్టిగా డిమాండ్ చేయండి మేస్టర్ని.